హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కెమిస్ట్రీ బై హుసేన్. వచ్చేటువంటి వీడియోస్లో, సిరీస్ ఆఫ్ వీడియోస్లో టెక్నాలజీని యూజ్ చేసి, పర్టికులర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మనం ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనే ఒక చిన్న అవేర్నెస్ తీసుకురావడానికి నేను చాట్ జీపీటీ, తెలుసా చాట్ జీపీటీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇట్ ఈస్ అ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అండ్ ప్రజెంట్ వరల్డ్లో బాగా ట్రెండింగ్లో ఉండేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక ఏఐ అప్లికేషన్ ఇది. అండ్ దీనికి సంబంధించి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఎప్పటికెప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి నా రెండవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు. మా ఛానల్ నేమ్ ఈజ్ రీడ్స్ హుసేన్, READS, రీడ్స్ అంటే రియల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. రీడ్స్ హుసేన్ అనే ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. అండ్ ఈ ఛానల్లో పర్టికులర్గా నేను ఈ వచ్చేటువంటి సిరీస్ ఆఫ్ వీడియోస్లో కెమిస్ట్రీలో టిప్స్, ట్రిక్స్, నీట్, ఐఐటి, జేఈ అండ్ ఈఏపీ సెట్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసము చాలా షార్ట్ వేలో నాకు తెలిసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ ఈ టాపిక్స్ మీరు తెలుసుకొని ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు కెమిస్ట్రీలో వచ్చేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా వరకు బెనిఫిట్ జరుగుతుంది. ఈ వీడియోస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఎవరంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఇంతకుముందు అంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనో, డిఫరెంట్ రీజన్స్ వల్ల కోచింగ్ తీసుకోలేనటువంటి స్టూడెంట్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళ కోసం తీస్తున్నాను. అండ్ అలానే ఎవరైతే టెక్నాలజీని మనము ఎలా ఎఫెక్టివ్గా యూజ్ చేయగలము అండ్ చాట్ జీపీటీని మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మనం ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అని తెలుసుకోవాలనుకుంటే స్టూడెంట్స్ కూడా ఈ వీడియోస్ చాలా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మీకు విండో పైన కనపడుతున్నటువంటి ఈ విండో చాట్ జీపీటీకి సంబంధించినటువంటి విండో. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ప్రాంప్ట్ అంటే మనం ఇచ్చేటువంటి కమాండ్నే ప్రాంప్ట్ అంటాము. సో నేను ఇక్కడ ప్రాంప్ట్ వాయిస్ కమాండ్ ద్వారా ఇవ్వబోతున్నాను. హాయ్ చాట్ జీపీటీ, మై నేమ్ ఈజ్ షేక్ హుసేన్. ఐఎమ్ ఏ టీచర్ ఇన్ కెమిస్ట్రీ బై ప్రొఫెషన్ ఫర్ ద లాస్ట్ 22 ఇయర్స్. And I would like to create a course for competitive examinations, particularly IIT JEE, NEET and EAP set and some other state level competitive exams, particularly for the students of India. Now you create a list of what is some basic concepts of chemistry, right? నేను ఇలా ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ప్రాంప్ట్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఈ ప్రాంప్ట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ అగైన్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. హాయ్ చాట్ జీపీటీ, మై నేమ్ ఇస్ షేక్ హుసేన్ అండ్ ఐఎమ్ ఏ టీచర్ ఇన్ కెమిస్ట్రీ బై ప్రొఫెషన్ ఫర్ లాస్ట్ 22 ఇయర్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ అ కోర్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, పర్టికులర్లీ జే నీట్ అండ్ ఈఏపీ సెట్ అండ్ సమ్ అదర్ స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పర్టికులర్లీ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా. అండ్ నౌ యూ క్రియేట్ ఎ లిస్ట్ ఆఫ్ టాపిక్స్, మీన్స్ ఆ లిస్ట్ ఆఫ్, ఇక్కడ సంథింగ్ కొంచెం ఇర్రెగ్యులర్గా అనిపిస్తుంది, నేను దీన్ని ఎడిట్ చేస్తాను ఇప్పుడు. సో ఓకే, ఎడిట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఓకే చేస్తున్నాను అండ్ ప్రాంప్ట్ అయితే కంప్లీట్ అయింది. నా ప్రాంప్ట్ని బేస్ చేసుకొని చాట్ జీపీటీ రెస్పాన్స్ ఇస్తుంది. ఇక్కడ ఈ రెస్పాన్స్ చూసినట్టయితే చాలా అమేజింగ్ రెస్పాన్స్. సో ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, కెమికల్ ఈక్విలిబ్రియం, థర్మోడైనమిక్స్ అండ్ కెమికల్ కైనెటిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఇలా చాలా టాపిక్స్ వచ్చాయి. సో అయితే నేను ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి నేను జస్ట్ అసలు కెమిస్ట్రీ అంటే ఏంటి అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ హౌ కెమిస్ట్రీ ఈజ్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఇంకొక ప్రాంప్ట్ ఇస్తాను. దాని నుంచి మన కెమిస్ట్రీకి సంబంధించి కొన్ని ఇంపార్టెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకునేదాని ముందు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం దాని గురించి ఎందుకు తెలుసుకోవాలనే బేసిక్ నాలెడ్జ్ మనకు ఉండాలి. సో ఓకే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ వన్ మోర్ ప్రాంప్ట్ హియర్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లర్నింగ్ కెమిస్ట్రీ అండ్ హౌ కెమిస్ట్రీ ప్లే ఎ క్రూషియల్ రోల్ ఆర్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రిపేరింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యాజ్ ఐ హవ్ మెన్షన్డ్ అర్లియర్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లర్నింగ్ కెమిస్ట్రీ అండ్ హౌ కెమిస్ట్రీ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఆర్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఐ హవ్ మెన్షన్డ్ అర్లియర్, రైట్? సో ఈ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యడానికి మనకు కెమిస్ట్రీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చాట్ జీపీటీని అడిగాము. సో వీ హ్యావ్ గాట్ రెస్పాన్స్ ఫ్రమ్ చాట్ జీపీటీ. సో ఫౌండేషన్ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ ఫార్మ్స్ అ ఫౌండేషన్ ఫర్ వేరియస్ సైంటిఫిక్ డిసిప్లిన్స్ ఇన్క్లూడింగ్ ఫిజిక్స్, బయాలజీ, మెటీరియల్ సైన్స్ అండ్ అ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రిన్సిపల్స్ ఇన్ ఎసెన్షియల్ ఫర్ స్టూడెంట్స్ అస్పైరింగ్
టు పర్స్యూ కెరీర్ ఇన్ సైన్స్ ఇంజనీరింగ్ మెడిసిన్ రిలేటెడ్ ఫీల్డ్స్ రైట్. సో ఇలా మనకు అంతేకాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంటర్ డిసిప్లినరీ అప్లికేషన్స్ అండ్ ఇన్నోవేషన్ టెక్నాలజీ, రియల్ వరల్డ్ రిలెవెన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్, ఇలా మనకు కెమిస్ట్రీ యొక్క యూజెస్ చాలా చాలా ఉన్నాయి. సో ఈరోజు ఇప్పుడు ఈ డేస్ అనేవి చాలా ఫాస్ట్గా మారుతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ చూడండి, ఇప్పుడు మన ముందే చాట్ జీపీటీ ఉంది, మనం కొన్ని ప్రాంప్ట్స్ ఇస్తున్నాము అండ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మన ముందు దానికి సంబంధించినటువంటి ప్రాపర్ ఆన్సర్ మన ముందు ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకు వచ్చేటువంటి వీడియోస్లో కూడా మనము టెక్నాలజీని ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేయొచ్చు అండ్ ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేది క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మరి ఇలాంటి రోజుల్లో మనం ఇప్పుడు ఇంతకుముందు లాగానే మూస పద్ధతిలో నేర్చుకుంటూ చదువుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం వెనకబడిపోతాము. సో ఓకే రైట్. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో దీన్ని మనం వాయిస్ కూడా వినొచ్చు. సో ఇట్స్ వెరీ, చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనకు రిప్లై ఇస్తుందో. అండ్ రీడ్ అలౌడ్ ఆప్షన్ తీసుకుంటున్నాను నేను. లెర్నింగ్ కెమిస్ట్రీ హోల్డ్స్ సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ ఫర్ సెవెరల్ రీజన్స్, ఎస్పెషలీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ కంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి. 1. ఫౌండేషన్ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. Chemistry forms the foundation of various scientific disciplines, including physics, biology, and materials science. A strong understanding of chemistry principles is essential for students aspiring to pursue careers in science, engineering, medicine, and related fields. 2. Problem-solving skills. Chemistry involves analytical thinking and problem-solving skills. సో చూడండి, మన ముందు ఉన్నటువంటి టెక్స్ట్ అంతా కూడా వాయిస్లో మనకి రీజనరేట్ అయ్యి మనకు వినిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ కదా. అంటే ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉండి కూడా మనం ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే మొబైల్ ఫోన్స్ కానీ ట్యాబ్స్ కానీ ఉన్నాయో వీటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాము. అంటే దీనికి చాలామందికి తెలియదు హౌ టు యూటిలైజ్ అని. అండ్ కొంతమందికి తెలిసిన దాంట్లో మనకి ఎంటర్టైన్మెంట్, చదువులో ఎంటర్టైన్మెంట్ దొరకదు కదా. ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్, ఎంటర్టైన్మెంట్ ఇట్ ఈస్ డిఫరెంట్. సో చాలామంది మనము ఎంటర్టైన్మెంట్ వైపుకి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటాము. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇంత చెప్పదలుచుకున్నాను. సో ఈ జస్ట్ ఏంటంటే ఈ సింపుల్ వీడియో నేను మనం టెక్నాలజీని ఎలా యూజ్ చేయొచ్చు అండ్ ఫ్యూచర్లో నేను ఏం చేయబోతున్నాను అని చెప్పడానికి మాత్రం వీడియో తీశాను. అండ్ ఇక్కడ నుంచి వచ్చేటువంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి అండ్ ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి ప్రిపేర్ అవుతున్నారో పర్టికులర్గా కెమిస్ట్రీలో వాళ్ళకి చెప్పండి. అలానే నా రెండవ ఛానల్ రీడ్స్ హుసేన్ కూడా సబ్స్క్రైబ్ చేస్తే దాంట్లో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు దాంట్లో నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.